నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు కేఎన్ఎస్ తెలుగు ఛానల్. నేను ఈరోజు వీడియో వచ్చేసరికి కూడా ఫ్లిప్కార్ట్లో అయితే బిగ్ సేవింగ్ డేస్ అనే సేల్ అయితే స్టార్ట్ అయింది. ఈ సేల్ వచ్చేసరికి కూడా 6th August నుంచి 10th August వరకు అయితే ఉంటుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన కార్డ్స్ అయితే ఐసిఐసిఐ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్స్ కార్డ్స్ అయితే యూజ్ చేశారు. దీన్ని బట్టి 10% వరకు అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ రెండు యూజ్ చేశారు. అండ్ ఈ సేల్లో ఏ మొబైల్స్ కొనాలి, ఏ మొబైల్స్ కొనకూడదని చూద్దాం. ఫస్ట్ నీ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఫస్ట్ వన్ ఒప్పో రెనో 8 5G. ఈ మొబైల్ అయితే కెమెరా కోసం అయితే తీసుకోవచ్చు, ది బెస్ట్ కెమెరా మొబైల్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వన్ మోటరోలా HG 30 Pro. ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు పర్ఫార్మెన్స్కి అయితే, గేమింగ్ కానీ దేనికైనా సరే. నెక్స్ట్ వన్ గేమింగ్ కోసం అయితే రాగ్ ఫోన్ 5S అయితే తీసుకోవచ్చు గేమింగ్ కోసం అయితే. నెక్స్ట్ వన్ పోకో M4 కూడా తీసుకోవచ్చు. ఇదైతే ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు, 64 MP కెమెరా. అండ్ వివో T1 5G కూడా తీసుకోవచ్చు 14,000. ఈ మొబైల్ అయితే ప్రైస్ డ్రాప్ వచ్చింది, కార్డ్స్ మీద అయితే ఆఫర్ పెట్టాను ఉంటుంది ఈ మొబైల్ మీద. అండ్ రియల్మీ C35 కూడా తీసుకోవచ్చు మొబైల్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ 50A అయితే 50i కూడా తీసుకోవచ్చు. అండ్ పోగో మొబైల్ అయితే పోగో C31 అయితే ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు, 107,000. అండ్ సామ్సంగ్ F22 కూడా తీసుకోవచ్చు. అండ్ Redmi 9 8 అండ్ ఇన్ఫినిక్స్ R12 Play కూడా తీసుకోవచ్చు మొబైల్ అయితే. నెక్స్ట్ Xiaomi 11i 5G కూడా తీసుకోవచ్చు. అండ్ Realme 8 కెమెరాకి అండ్ డిజైన్కి అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు, Realme 9. అండ్ వివో T1 మొబైల్ అయితే ఉంది, ఇది 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, అండర్ 15,000 అయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ పోకో M4 కూడా ఇది చాలా మంచి విషయం, 10,000 అయితే వస్తుంది ఈ మొబైల్ కూడా. ఆల్రౌండర్ మొబైల్, 5G వస్తుంది ఈ మొబైల్ అయితే. నెక్స్ట్ Realme 9 Pro కూడా తీసుకోవచ్చు కెమెరాకి. అండ్ ప్రాసెసర్ వచ్చరికి 900 ప్రాసెసర్ వస్తుంది డైమండ్ సిటీ, అది కూడా మంచి విషయం. అండ్ ఈ రెండు మొబైల్స్ అయితే స్కిప్ చేయండి. నెక్స్ట్ వన్ iPhone 12 అయితే 58,999 అయితే పెట్టారు, అప్పుడు సేల్ అయితే 40,000 ఎందుకు వచ్చింది. నెక్స్ట్ వివో T1 Pro కూడా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, Snapdragon 778 ప్రాసెసర్ అండ్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది ఇందులో. నెక్స్ట్ వన్ Xiaomi 11i కూడా తీసుకోవచ్చు, ఆండ్రాయిడ్ స్క్రీన్ అండ్ ప్రాసెసర్ అండ్ కెమెరా ఈ మూడు విషయాల్లో కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు అది. నెక్స్ట్ సామ్సంగ్ F23 ఆండ్రాయిడ్ స్క్రీన్తో వస్తుంది, పైగా 750 ప్రాసెసర్ 5G మొబైల్, 113,000 దీనికి మించిన మొబైల్ అయితే ఉండదు. నెక్స్ట్ Redmi 10 అండ్ Moto G60 అయితే తీసుకోవచ్చు, మంచి కెమెరా వస్తుంది, 108 MP కెమెరా అండ్ Snapdragon 732G ప్రాసెసర్ వస్తుంది, ఇది బెస్ట్ అని చెప్పచ్చు 14,000 అయితే. నెక్స్ట్ వన్ పోకో F4 23,999 అయితే బెస్ట్ అని చెప్పచ్చు, ప్రాసెసర్ అండ్ కెమెరా డిస్ప్లే ఈ మూడు కలిపితేనే పోకో F4 మంచి మొబైల్, అండ్ పోకో M4 కూడా తీసుకోవచ్చు. అండ్ Redmi Note 10 Pro ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పచ్చు, గేమింగ్ కానీ లేకపోతే డిస్ప్లే కెమెరా కూడా మంచివే, కాకపోతే ఇందులో 4G ఉంటుంది, 5G ఉండదు. అండ్ Oppo K50 అయితే స్కిప్ చేయండి. నెక్స్ట్ Moto G71 అయితే తీసుకోవచ్చు, 5G మొబైల్ అండ్ 695 గేమింగ్ ప్రాసెసర్ అండ్ అమోలెడ్ డిస్ప్లే, 13 5G బ్యాండ్స్ అయితే యూస్ చేశారు. అండ్ iPhone 11 అయితే 40,000 అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ సామ్సంగ్ F13 అండ్ M13 2 1, వీటిలో 6,000 mAh బ్యాటరీ 10,000. అండ్ Moto G31 కూడా మంచిది, ఆమ్లెట్ స్క్రీన్ వస్తుంది, 110,000, కాకపోతే గేమింగ్ ప్రాసెసర్ కాదు, గేమింగ్ ప్రాసెసర్ అయితే G85 ప్రాసెసర్, కాకపోతే 4G మొబైల్ ఇది, 5G మొబైల్ కాదు. నెక్స్ట్ Redmi 10S కూడా మంచి మొబైల్, ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది అండ్ 64 MP కెమెరా. నెక్స్ట్ వన్ G95 ప్రాసెసర్ తర్వాత వస్తుంది, 112,000 అయితే బెస్ట్ మొబైల్ అది. నెక్స్ట్ పోకో X4 Pro 5G వస్తారు, ఆండ్రాయిడ్ స్క్రీన్తో వస్తుంది అండ్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. నెక్స్ట్ 695 ప్రాసెసర్ వస్తుంది, ఇది కూడా ఆల్రౌండర్ మొబైల్, 5G మొబైల్, 15,000 అయితే తీసుకొచ్చి మొబైల్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ఫినిక్స్ Note 12 5G అయితే Dimensity 810 అయితే స్కిప్ అండ్ ఇన్ఫినిక్స్ 12 Pro అయితే తీసుకోవచ్చు, కెమెరా కోసం అయితే 108 MP కెమెరా అయితే యూస్ చేశారు. అండ్ ప్రాసెసర్ విషయానికి Dimensity 810 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ Realme 9 Pro Plus అయితే తీసుకోవచ్చు, ప్రాసెసర్ విషయంలో అయితే గేమింగ్ అయితే 925G, కాకపోతే అమెజాన్లో మీకు IQ Z5 అయితే వస్తుంది 778 ప్రాసెసర్తో, అవి అయితే తీసుకొని బెటర్గా ఉంటుంది దీని మీద. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ Smart 6 Plus గురించి ఒక వీడియో అయితే చూశాను, చేశాను పైన కార్డ్స్లో ఉంటుంది, కాంటాక్ట్ ఒకసారి చూడండి ప్రాసెసర్ అవన్నీ ఎలా ఉంటాయి. నెక్స్ట్ వన్ Moto G40 Fusion అయితే ఈ G40 అండ్ G60 రెండు వాటిలాగా ఉంటాయి, కాకపోతే అందరూ 108 MP కెమెరా ఉంటుంది అంతే, రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. అండ్ ఇన్ఫినిక్స్ Note 11S అయితే తీసుకోవచ్చు 8,200కి, ఎందుకంటే ప్రాసెసర్ మంచిది అండ్ 5,000 mAh బ్యాటరీ, స్క్రీన్ కూడా కొంచెం పెద్దది వస్తుంది. అండ్ Moto G50 1 కూడా తీసుకోవచ్చు మొబైల్ కూడా, ఇంకా 120 రిఫ్రిజరేట్ అండ్ గేమింగ్ అయితే ఈ ప్రాసెసర్ మీడియం సెగ్మెంట్లో అయితే ఆడుకోవచ్చు కానీ హై ఎండ్ సెట్టింగ్స్ అయితే ఆడలేదు. నెక్స్ట్ వన్ Realme 9 అయితే తీసుకోవచ్చు, Dimensity 810 ప్రాసెసర్ వస్తుంది అండ్ 90 రిఫ్రిజరేట్ తోటి. నెక్స్ట్ Realme 9 SE 5G కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే Snapdragon 778 ప్రాసెసర్ ఇది, 120,000 బెస్ట్ ప్రాసెసర్ ఇది 778.
నెక్స్ట్ వన్ రియల్మీ 8 5G కూడా తీసుకోవచ్చు. ఇన్ఫ్లెక్షన్ నోట్ 12 టర్బో కూడా తీసుకోవచ్చు. G96 ప్రాసెసర్ కాకపోతే 4G మొబైల్ 13,000లో. ఇన్ఫ్లెక్స్ 0 5G కూడా తీసుకోవచ్చు 1400లో. నేను డైమెన్సిటీ 900 ప్లస్ 8 ప్లస్ 128 అయితే వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్లెక్షన్ నోట్ 11 కూడా తీసుకోవచ్చు. 6.7 ఇంచెస్ పెద్ద స్క్రీన్ వస్తుంది అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. పైగా ఆమోలెడ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఎంత 11,000లో అయితే బెస్ట్ మొబైల్ ఆమోలెడ్ స్క్రీన్ అయితే. నెక్స్ట్ రియల్మీ 8 అయితే తీసుకొచ్చి 13,964 MP కెమెరా, ఆమోలెడ్ డిస్ప్లే అండ్ G95 ప్రాసెసర్ అయితే వస్తుంది. మంచి గేమింగ్ ప్రాసెసరే. నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ చేయండి. మొబైల్స్ నెక్స్ట్ రియల్మీ జీటీ నియో 3 అయితే నీకైతే గేమింగ్కి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే యూస్ చేశారు. మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒప్పో F21 Pro కూడా తీసుకోవచ్చు. డిస్ప్లేకి అండ్ కెమెరాకి అయితే తీసుకోవచ్చు. మొబైల్ కూడా బాగుంటుంది మొబైల్ అయితే. నెక్స్ట్ షోమీ 11 Pro కూడా తీసుకోవచ్చు. హైపర్ చార్జర్ ఇది కూడా సేమ్ 21,000 బెస్ట్ మొబైల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ పోకో F3 G2 కూడా మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పచ్చు. ఇది కూడా తీసుకొచ్చే మొబైల్ కూడా. నెక్స్ట్ మోటో H20 5000 కూడా మంచిదే ప్రాసెసర్ కూడా, మంచి గేమ్ ఆల్రౌండర్ మొబైల్ ఇది 17,000లో. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇవే ఫ్రెండ్స్ ఈరోజు మొబైల్స్ వచ్చారు కదా, ఈ మొబైల్స్ అయితే తీసుకోండి, చాలా బాగుంటాయి సేల్లో అయితే. ఓకే థ్యాంక్ యూ టు ఆల్. అండ్ కొత్తగా చూస్తున్నాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి.